సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము అప్పుడు యోసేపు కుమారుడైన మనషే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి సెలోపెహాదు హెపేరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుముడునై ఉండెను అతని కుమార్తెల పేళ్ళు మహలా నోయా హొగ్లా మిల్కా టిర్సా అనునవి వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద వద్ద మోష ఎదుటను యాజకుడైన ఎలియాజర్ ఎదుటను ప్రధానులు ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యంలో మరణమాయెను అతడు కోరాహు సమూహంలో అనగా యహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కానీ తన పాపమును బట్టి మృతి మృతిపొందెను అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాత్స్యమును మాకు దయచేయుమని అప్పుడు మోషే వారి కొరకు ఏహోవ సన్నిధిని మనవి చేయగా ఏహోవ మోషేకు ఎలాగూ సెలవిచ్చాను సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము నిశ్చయంగా వారి తండ్రి సహోదరులతో పాటు భూ స్వాస్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెంద చేయవలెను మరియు నీవు ఇస్రాయేలీలతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్యము ఇయ్యవలేను వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలేను వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్యము ఇయ్యవలేను వాడు దాన్ని స్వాధీనపరుచుకొనను ఏహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇస్రాయేలీలకు విధింపబడిన కట్టడ మరియు ఏహోవ మోషేతో ఇట్ల నేను నీవు ఈ అభార్యము కొండ ఎక్కి నేను ఇస్రాయలీలకు ఇచ్చిన దేశమును చూడము నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదువు ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ వారి కన్నులెదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితిరి ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరేవా నీళ్లే అప్పుడు మోషే ఏహోవాతో ఇట్ల నేను యహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా ఏహోవా సమాజము కాపరలేని వలె ఉండకుండా ఈ సమాజం మీద ఒకని నియమించుము అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అందుకు ఏహోవ మోషతో ఇట్లనెను నూను కుమారుడైన యహోశ్వ ఆత్మను పొందినవాడు నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ ఉంచి యాజకుడకు ఎలియాజర్ ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము ఇస్రాయేలీల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము యాజకుడైన ఎలియాజర్ ఎదుట అతడు నిలువగా అతడు ఏహోవ సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను అతడును అతనితో కూడా ఇస్రాయేలీలందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను ఏహో మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను అతడు యహోశ్వాను తీసుకొని యాజకుడైన ఎలియాజర్ ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి ఏహోవ మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను